ముస్లిం మైనారిటీల సంక్షేమానికి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. గుంటూరులోని పొన్నూరు రోడ్లో గల ఆంధ్ర ముస్లిం కళాశాలలో కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ మాజీ ఎమ్మెల్యే అయిన షేక్ నంబూరు సుబాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమం, అవగాహన సదస్సు మరియు ముస్లిం మత పెద్దల ఆత్మీయ సమ్మేళనానికి డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని అన్ని మసీదుల మత పెద్దలు భారీ స్థాయిలో పాల్గొని మరలా తెలుగుదేశ ప్రభుత్వం ఏర్పాటుకు మరియు రాయపాటి సోదరుల ఉన్నత పదవుల అధిరోహణకు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం కళాశాలలోని అధ్యాపకులు, పాలక మండలి, అంజుమాన్ కమిటీ సభ్యులకు పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం, ఓటరు నమోదు చేసే విధానాన్ని డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వం ఎన్నడూ చేపట్టని విధంగా పేస్మాన్లకు, మాజునులకు గౌరవ వేతనాన్ని కల్పించిందని, మసీదుల మరమ్మతులకు అధిక మొత్తంలో నిధులను కేటాయించిందని, అదేవిధంగా పేద ముస్లింల వివాహానికి దుల్హాన్ పథకాన్ని రూపొందించి వారి యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచిందని, ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు విదేశాలలో చదువు కోసం ప్రత్యేక నిధులను కేటాయించిందని పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీల ప్రజలు కూడా నారా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని, అందుకు నిదర్శనం ఇటీవల జరిగిన నారా హమారా, టీడీపీ హమారా కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కారణమని పేర్కొన్నారు. సాధారణ ఎన్నికలకు ముందు జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తాను కూడా అభ్యర్థిగా చంద్రబాబును కోరడం జరిగిందని, అయితే చంద్రబాబు అది స్థానం ఎవరికి అభ్యర్థిగా ప్రకటిస్తే అభ్యర్థి గెలుపు కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఇంట్రెస్ట్ ఉంది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసినట్టు అవకాశం కలిగించమని చెప్పని ఆయన అడిగితే ఆయన చూద్దామని చెప్పి చెప్పారు. ఇప్పుడు గుంటూరు జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ నా ఉద్దేశం ఒక 8-10 మంది దాకా ఈ అవకాశం కోసం ముఖ్యమంత్రి గారిని కలిసి ఉంటారు. అందరూ కూడా ఎవరో ప్రయత్నాలు వారు చేస్తున్నారు. సరే, ముఖ్యమంత్రి గారు ఎవరిని నిర్ణయిస్తారో మనకు తెలియదు. ముఖ్యమంత్రి గారు నిర్ణయించినటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఇంపార్టెంట్ కాబట్టి, సరే ఆయన నిర్ణయించినప్పుడు ఎంత టైం ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఈ ప్రాసెస్లో ఎవరి సాయశక్తిలో వారు ఓటర్ నమోదు కార్యక్రమంలో ప్రయత్నం చేస్తున్నారు. పోటీ పడుతున్నటువంటి యాస్పైర్ చేస్తున్నటువంటి అభ్యర్థులు అని చెప్తూ మీ అందరికి కూడా తెలుసు, రాష్ట్ర విభజన తర్వాత 16,000 కోట్ల పైన రోడ్డు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ముఖ్యమంత్రి గారు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేయడానికి, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని అన్నీ కూడా నిర్మించుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఆయన మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో, మనకి కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినా లేదా ఇండస్ట్రీలు వచ్చినా ఆయనకు ఉన్నటువంటి పరిపాలన అనుభవంతో, రాజకీయ అనుభవంతో మామూలుగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పని ఆయన బాగా ఆశించడం జరిగింది. కానీ దురదృష్టం, కేంద్ర ప్రభుత్వం నామమాత్ర సహకారం కొద్దిగా ఇచ్చి తర్వాత నుంచి ఇప్పుడైతే కొంచెం వ్యతిరేక ధోరణిలో కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. మైనారిటీ వర్గాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నాకు తెలిసినంత వరకు గతంలో ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన చేసిన లేదా అంతకుముందు తెలుగుదేశం పరిపాలన చేసిన ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు కానివ్వండి కార్యక్రమాలు అమలు జరగలేదన్నది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ముస్లింకు సంబంధించినటువంటి పిల్లలు, విద్యార్థులు బాగా చదువుకోవాలి, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు రావాలనేటటువంటి ఉద్దేశంతో ముస్లిం సంక్షేమానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తూ ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్ మాట్లాడుతూ, పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకొని తెలుగుదేశ ప్రభుత్వాన్ని ఆదరించాలని అన్నారు. చేరవలసిన అవసరం ఉంది కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ ఎక్కువ సంఖ్యలో ఈ తమ ఎన్రోల్ చేసుకోవాలని మనవి చేస్తున్నాం. గతంలోనైతే గ్రాడ్యుయేషన్ ఉన్నవారు
ఎట్టి పరిస్థితుల్లో వారికి ఓటు రద్దు కాదు కాబట్టి కంటిన్యూ అవుతారు. కానీ ఇప్పుడు అట్లా ఉండదు, కొత్తగా చేరవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ చేరాలి. ముందుగా చేరిన తర్వాత ఎన్నికల క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ దయచేసి ఓటర్లుగా నమోదు అవ్వండి. ఓటర్లుగా నమోదైన తర్వాత